విషయంలో పవన్ వ్యాఖ్యలు ద్వంద్వార్థాన్ని తలపిస్తున్నాయని విమర్శించారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాజధానిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, రాజధాని ఏ ఒక్కరిదో ఏ ఒక్క సామాజిక వర్గాందో చెందింది కాదని అన్నారు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దీన్ని ఇంకొంచెం సమర్థవంతంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి, కానీ ఇక్కడి నుంచి రాజధానిని ఇక్కడ ముందుకు తీసుకెళ్లకూడదు. దానికి మేము ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం. రాజధానిని ఇక్కడి నుంచి తరలించకూడదు. కాకపోతే దీంట్లో మిగతా ఏదైనా సమస్యలు ఉంటే అవి ఎలా చేయాలి? అలాగే ఇష్టం లేకుండా కొంతమంది మనకి ఉన్నారు, వాళ్ళని టచ్ చేయకండి. నేను కోరుకుంటున్నది ఉండవల్లి రైతులు కానీ పెనుమాకు రైతులు వాళ్ళు ఇష్టం లేకపోతే వదిలేసండి. కొంటే విన్నపం ఏంటంటే, నేను ఫస్ట్ మీతో నేను ఏకీపిస్తున్నాను రాజధానిని. మనం మీరందరూ త్యాగం చేసిన తర్వాత ఇప్పుడు అటు ఇటు కాకుండా రైతు కూలీలు ఉన్నారు దీంట్లో. ఇది కేవలం ఒక కొద్ది మంది సమస్య కాదు, ఇది మనందరి రాష్ట్ర సమస్య. ఇది ఖచ్చితంగా రాజధాని ఇక్కడే ఉండాలి మేము మనస్ఫూర్తి కోరుకుంటాం. ఉన్న ప్రభుత్వానికి కూడా ఎంత సమర్థవంతంగా మీరు ముందుకు తీసుకెళ్తారు, అవకతవకలేదని ఉంటే గత ప్రభుత్వంలో అవన్నీ సరిచేయండి. కానీ ఇక్కడి నుంచి కంప్లీట్ రాజధాని తరలించడం అనేది, రాష్ట్ర విభజన జరిగిపోయింది, ఒకసారి హైదరాబాద్ నుంచి గంటి వేయబడ్డాం, మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో చోట అంటే ఎక్కడ ఉనికిని మనం చంపేసుకున్నట్టు, అది జరగకూడదని నేను మనస్ఫూర్తి కోరుకుంటాను. పవన్ కళ్యాణ్ గారి మాటలు వచ్చి దొందాత ఉంది. నేను చూశాను రాత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట అన్నారు, రాజధాని అంటే ఏ ఒక్క ప్రాంతానిదో ఏ ఒక్క ప్రాంతానిదో ఏ ఒక్క పార్టీతో కాదు, అది రాష్ట్రానికి సంబంధించిన అంశమని చెప్పి అన్నారు. అది కూడా నేను విన్నాను. ఆ మాట నేను చెప్తున్నాను, రాజధాని అంటే ఒక ప్రాంతానిదో ఒక పార్టీదో ఒక లేకపోతే ఒక సామాజిక వర్గానిదో కాదు, ఇది రాష్ట్రంలోని 5 కోట్ల మందికి సంబంధించిన అంశం. ఇది నేను ఒకటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకే విషయాన్ని చెప్తున్నాను. 10,90,000 క్యూసెక్స్ నీరు కృష్ణా పరివారక ప్రాంతం నుంచి వచ్చి మనం అక్కడ ప్రకాశం బ్యారేజ్ నుంచి విడుదల చేసిన నేపథ్యాన్ని మనం చూసాం. 8 లక్షల క్యూసెక్స్కే ఇంత అల్లకల్లోలం అయితే పరిస్థితుస్తే 11 లక్షల క్యూసెక్స్ నీరు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందో ఊహించుకోమని చెప్పి ఇవాళ అక్కడ ఉన్న ఆ ప్రాంతానికి కానీ ఈ రాష్ట్ర ప్రధానికి కానీ ప్రజలకు కూడా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. ప్రభుత్వానికి ఆర్థికంగా కూడా భారం ఎక్కువవుతుంది. ఆర్థికంగా పక్కన ఎత్తి కడితే ఒక 1 లక్ష రూపాయలు అయితే ఆ ప్రాంతంలో కడితే 2 లక్షలు 3 లక్షలు అదే దానికి అవుతుంది. చాలా అధిక వ్యయం అవుతుంది రాష్ట్రానికి వచ్చి ఇది ఆర్థిక భారం అవుతుంది. కాబట్టి ఇవన్నింటినీ కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి, ప్రభుత్వం పరిశీలిస్తుందనే విషయాన్ని చెప్పాను. ఇదే మాట ఇప్పుడు కూడా చెప్తున్నాను.